ప్రశాంత్ వర్మ తీసిన హనుమాన్ ప్రపంచవ్యాప్తంగా అందరినీ ఆకట్టుకుంది ఈ చిత్రానికి ఆల్రెడీ రెండు వందల యాభై కోట్లకు పైగా గ్రాస్ వచ్చింది ఓవర్సీస్లో ఐదు మిలియన్ల డాలర్లకు పైగా వసూలు చేసింది ఇప్పుడు ప్రశాంత్ వర్మ తన ఫోకస్ అంతా కూడా జై హనుమాన్ మీద పెట్టేశాడు ఈ క్రమంలో జై హనుమాన్ సినిమాలో శ్రీరాముడి పాత్రకు మహేష్ బాబు అయితే బాగుంటుందని మహేష్ బాబు చేయాలనే తాను కూడా కోరుకుంటున్నాను అని ప్రశాంత్ వర్మ అన్నాడు బయట వచ్చే ఎడిట్ పిక్స్ కూడా చూస్తానని మా ఆఫీస్లో కూడా మహేష్ బాబుని రాముడిగా ఎడిట్ చేసిన పిక్స్ చూశామని చెప్పుకొచ్చాడు మరి మహేష్ బాబు ఈ పాత్రకు అంగీకరిస్తాడో లేదో పైగా రాజమౌళి అసలు ఒప్పుకుంటాడా లేదా అన్నది చూడాలి వచ్చే రెండు మూడేళ్ళు మహేష్ బాబు డేట్స్ అన్నీ కూడా రాజమౌళి చేతిలోనే ఉంటాయన్న సంగతి తెలిసిందే ఇక జై హనుమాన్ చిత్రంలో ఆంజనేయుడిగా చిరంజీవిని ఊహించుకుంటున్నానని ఆయన చేస్తే బాగుంటుందని ప్రశాంత్ వర్మ అనుకుంటున్నాడట ఇప్పుడు చిరంజీవి ఇంటి వద్ద హంగామా ఉందని అదంతా పూర్తయ్యాక వెళ్ళి ఒకసారి కలిసి అడిగేస్తానంటూ ప్రశాంత్ వర్మ చెప్పుకొచ్చాడు మరి చిరంజీవి ఈ క్యారెక్టర్కు ఓకే చెబుతాడా లేదా అన్నది చూడాలి స్టార్ హీరోలు వచ్చినంత మాత్రాన తన స్క్రిప్ట్ను మార్చుకోనని ప్రశాంత్ వర్మ అంటున్నాడు వారి ఇమేజ్కి తగ్గట్టుగా కాస్త అటు ఇటు మార్చేస్తాడట మరి రాముడిగా మహేష్ బాబు ఆంజనేయుడిగా చిరంజీవి అనే కాన్సెప్ట్ ఎంతవరకు నిజమవుతుంది అన్నది తెలియడం లేదు స్క్రీన్ మీద చూడటం కాస్త కష్టమని కొంతమంది అంటుంటే ఈ కాంబో ఆదిరిపోద్దని ఇంకొందరు అంటున్నారు